హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మనోహరం. సమ్మర్ స్పెషల్లో ఇంకొక మంచి ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అయిన ప్లాంట్ ఇది. ప్రతి ఒక్కరు గార్డెన్ అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెంచుకోవలసినటువంటి ప్లాంట్ ఇది. ఇది పర్మనెంట్ ప్లాంటేనండి ఇది. అయితే సమ్మర్లో దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. చాలా చక్కటి పరిమళంతో నిండిపోయి ఉంటుంది ఇది. ప్రతి ఒక్కరు గార్డెన్లో పెంచుకోవాల్సినటువంటి ఈ మొక్క గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. ఈ ప్లాంట్ పేరు మధుకామిని ప్లాంట్ అండి. దీన్ని ఆరెంజ్ జాస్మిన్ అని కూడా అంటారు. ఇది బుషీగా పెరుగుతుందండి. అయితే పేరుకు తగ్గట్టు ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. పువ్వుల నుంచి వచ్చే మంచి పరిమళం ద్వారా కానీ, ఆ పువ్వులు కానీ, ఆ ప్లాంట్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీనికి నేను జనవరి ఆ టైంలో సాఫ్ట్ ప్రూనింగ్ చేశానండి. అంటే వింటర్ అయిపోతున్న టైంలో దీనికి కొంచెం పైన టిప్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసేసాను, సాఫ్ట్ ప్రూనింగ్ చేశాను. చేసిన తర్వాత కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఒక గుత్తులాగా పూస్తాయి పువ్వులు. 2-3 డేస్ ఉంటాయండి పూసిన పువ్వు. 2 డేస్ దాకా ఉంటుంది, ఉన్న తర్వాత రాలిపోతాయి. చాలా మంచి సువాసన మాత్రం చాలా బాగా వస్తుంది. దీనికి మొక్క పెట్టేటప్పుడు నేను గార్డెన్ సాయిల్, వర్మీ కాంపోస్టు, కోకో పీట్, కొద్దిగా బోన్ మీల్ కలిపి మొక్కను పెట్టానండి. కుండీ కూడా మీడియం సైజు తీసుకున్నాను. తీసుకొని ఈ ప్లాంట్ని పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత దీన్ని వింటర్ అయిపోయిన తర్వాత సాఫ్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగంత వర్మీ కాంపోస్టు, కొంచెం బోన్ మీల్ ఇచ్చానండి నేను. తర్వాత మనము ఎప్పుడైతే బనానా పీల్ ఫెర్టిలైజర్ చేసుకుంటామో, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ చేసుకుంటామో, అది అన్ని మొక్కలకి ఇచ్చినప్పుడే దీనికి కూడా ఇచ్చానండి. ఫ్లవర్స్ చాలా బాగా పూయాలి అంటే దీనికి మనము బనానా పీల్ ఫెర్టిలైజర్, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఇస్తేనే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. లేకపోతే చిన్న చిన్నగా ఇంత బాగా బ్లూమింగ్స్ అనేవి రావు, కొంచెం కొంచెమే వస్తాయి. దీనికి బనానా, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. దీనికి వాటరింగ్ కూడా చక్కగా ఇవ్వచ్చండి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, కాకపోతే సన్లైట్ కూడా ఫుల్ సన్లైట్ ఉండాలి. వాటర్ ఇచ్చేటప్పుడు దీని మొక్క మీద కూడా కాస్త జల్లినట్టుగా పోసినట్టయితే ఇది కొంచెము ఈ వేడి గాలులు వాటికి తట్టుకొని నిలబడుతుంది. అలాగే మరీ విపరీతంగా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఫుల్ సన్లైట్లో కన్నా పొద్దుటిపూట ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా దీనికి మట్టి విధంగా వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. పైన మట్టి మొత్తము ఆరిపోయింది అన్న తర్వాత వాటర్ ఇచ్చుకోవాలి. దీని ట్రంక్ చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా పెరుగుతుంది. ఈ మొక్క నేను తీసుకొచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ నుంచి ఉంది నాకు ఈ మొక్క. దీనికి ఈ ప్లాంట్కి మనం పొటాషియం కోసం బనానా పీల్ ఫెర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అయితే కాల్షియం కూడా రిచ్ ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి దీనికి. మనము బోన్ మీల్ ఇవ్వచ్చు, ఎవరైనా ఎక్షెల్స్ యూజ్ చేసేవారైతే ఎక్షెల్స్ పౌడర్ చేసి ఇవ్వచ్చు ఈ ప్లాంట్కి. అలాగే ఏదైతే చాక్ పీస్ ఉంటుందో ఆ చాక్ పీస్ పౌడర్ చేసి కూడా ఈ ప్లాంట్కి ఇచ్చినట్టయితే చాలా మంచిగా కాల్షియం అనేది మొక్కకు అందుతుంది. తర్వాత మనం పాన్లో ఉండేటువంటి ఆ సున్నం ఉంటుంది కదా, పాన్లో వేసుకునే సున్నాన్ని కూడా కొంచెం ఒక 2-3 పించ్ అంత వాటర్లో కలిపేసి మొక్క మొదట్లో పోసినట్టయితే చాలా చక్కటి కాల్షియం అందుతుంది. ఈ మొక్కకి కాల్షియం అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి మనం ఈ టిప్స్ పాటించినట్టయితే చాలా బాగా పెరుగుతుంది. ఈ విధంగా బుషీగా పెరిగి మొక్క చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి మనకి. ఈ ప్లాంట్కి అయితే ఎటువంటి పెస్ట్ అయితే అటాక్ ఇప్పటిదాకా నేనైతే చూడలేదండి, ఎటువంటి పెస్ట్ రాదు. ఇది దీనికి మంచి పరిమళం వస్తుంది కాబట్టి ఇది బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. మనకి పాలినేషన్ సమస్య కూడా ఉండదు ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకోవడం వల్ల. బీస్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి దీనికి వచ్చే చక్కటి స్వీట్ స్మెల్కి చక్కగా బీస్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇంత మంచి ప్లాంట్ని మీరు కూడా మీ గార్డెన్లో తప్పకుండా పెంచుకోండి.
చక్కటి పరిమళంతో మనకి తోటలోకి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. ఈ సమ్మర్ అంతా కూడా వానాకాలం అయిపోయేదాకా పూస్తూ ఉంటాయి పువ్వులు. ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.